ఓమైక్రాన్ అనేటువంటి వైరస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంటర్ అవుతుంది అనేటువంటి భయాన్ని సృష్టించడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు మన డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కూడా ఒక కేసు ఏదో రికార్డ్ అయిందని చెప్పేసి దాన్ని టెస్టింగ్లో ఉంది కాబట్టి దాన్ని ఇంకా కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు మన కామారెడ్డి జిల్లా విషయానికి వచ్చేటప్పటికి వైద్య విధాన పరిషత్ సైడ్ 5 హాస్పిటల్స్ ఉన్నాయి. 5 హాస్పిటల్లో కామారెడ్డి, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, దోమకొండ, మద్నూర్ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతి హాస్పిటల్లోనూ సిబ్బందితో పాటు డాక్టర్లు అందరం కూడా రెడీగానే ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ కోవిడ్ ఇంతకుముందు అన్ని చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ అన్ని కూడాను ఫాలోఅప్ చేస్తూ వస్తున్నాము. ఆక్సిజన్ సిలిండర్స్ వైజ్ కానీ లేకుండా ఆక్సిజన్ ప్లాంట్స్, అంటే నాకు కామారెడ్డిను బాన్స్వాడలో ఆక్సిజన్ ప్లాంట్సే ఎరెక్షన్ చేయడం జరిగింది. ఆక్సిజన్ ఇక్కడే జనరేట్ అవుతుంది కాబట్టి సిలిండర్ల వెనక పడేటువంటి అవకాశం తక్కువగా ఉంది. ఇంతకుముందు సిలిండర్లు లేక సిలిండర్లు అయిపోయినాయి, పేషెంట్లు చనిపోతారనేటువంటి భయానికి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సిచ్యువేషన్ని మనం ఎట్లా ట్యాకిల్ చేయాలనే దాంట్లో జనరల్గా పబ్లిక్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కంపల్సరీ డిస్టెన్సెస్ మెయింటైన్ చేయడము, మాస్క్ ధరించడం, శానిటైజ్ చేసుకోవడము, ఇట్లాంటివన్నీ కూడాను తప్పగా పాటిస్తే ఎవరికి వాళ్ళు సేఫ్గా ఉంటారు. ఆ వైరస్ దాని ప్రభావం అనేటువంటిది ఎంతవరకు ఉంది అనేటువంటిది అది వచ్చి ఎవరికైనా ఎఫెక్ట్ అయ్యి ఇన్ఫెక్ట్ అయినప్పుడు మాత్రమే తెలిసే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడే దాని పవర్ ఏంటి అనేటువంటిది చెప్పే పరిస్థితి చాలా తక్కువగా ఉంది. అయితే ఎటువంటి పరిస్థితి వచ్చినా మా దగ్గర కానీ బెడ్స్, వెంటిలేటర్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ, సిపాప్ యంత్రాలు, తర్వాత హైపోక్లోరైడ్ సొల్యూషన్స్ కానీ, ఆక్సిజన్ సిలిండర్స్తో సహా అన్నీ కూడా మానిటర్లు గినిటర్లు అన్నీ కూడా రెడీ పెట్టుకొని ఉన్నాము. ఎటువంటి పరిస్థితిని వచ్చినా కూడా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాం. మా తరపున ఏంటంటే హాస్పిటల్ సిబ్బంది కూడా 100% అన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. హాస్పిటల్కి మీకు ఎట్లాంటి ఏమన్నా సిమ్టమ్స్ కనబడితే ఇమ్మీడియట్గా వచ్చి టెస్టింగ్ చేయించుకోండి, అవసరమైతే అడ్మిట్ కండి. అడ్మిట్ అయితే కావాల్సినటువంటి వైద్యం చేయడానికి మా సిబ్బంది మందులు అన్ని ఫెసిలిటీస్ తోటి హైదరాబాద్లో అయితే ఏ ఫెసిలిటీ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ ఇక్కడ ఇస్తామని చెప్పేసి జిల్లా తరపున మీ అందరికీ నేను ప్రామిస్ చేస్తున్నాను.